నమస్తే. గుజరాత్ లో ఎక్కువ ఆనందంలో తెలంగాణ బీజేపీ శ్రేణులు అయితే ఉన్నటువంటి మనతో పాటుగా బీజేపీ బాబు మోహన్ గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తున్నారు? గుజరాత్ లో గెలిచారు, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోయారు. ఓడిపోవడం అంటే మేము గుజరాత్ లో ఓడిపోయినట్టు కాంగ్రెస్ మేము అట్లా ఓడిపోలే. మార్జిన్ అది ఏదో అక్కడ అక్కడి పరిస్థితులను బట్టి, అక్కడ పరిస్థితులు నాకు తెలియవు కదా, కానీ బీజేపీ హిమాచల్ ప్రదేశ్లో ఓడిపోయినట్టు కాదు, త్రుటిలో తప్పింది. గుజరాత్లోని గెలుపు అంటే వన్ వే గెలుపు అది, కనుక 180కి దగ్గర దగ్గర 50-60 అంటే చిన్న విషయం కాదు. కనుక మోడీ గారి చరిష్మా, మోడీ గారి అడ్మినిస్ట్రేషన్, అక్కడున్న పాలకుల అడ్మినిస్ట్రేషన్ అంత సూపర్బ్గా ఉందని అర్థం. ఎందుకంటే అంతకుముందు ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈనాడు అంత అధపాతాలను దొక్కబడిందంటే, అంత అంతకుముందు ఉన్న వాళ్ళ లీడర్స్ అంత పాడు చేశారు ఆ పార్టీని. మోడీ గారి అడ్మినిస్ట్రేషన్ అంత గొప్పగా ఉంది. దశాబ్దాల కాలంగా ఢిల్లీ మున్సిపల్ పీఠాన్ని కూడా బీజేపీ ఉంటున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఏఏపీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దీనిలోకి వచ్చినటువంటి పరిస్థితి. మరి ఒకవైపు హిమాచల్ ప్రదేశ్, మరొకవైపు ఢిల్లీ మున్సిపల్ ఎలక్షన్స్, కేవలం గుజరాత్లో మాత్రం గెలిచారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి మాట. ఇక్కడ మున్సిపాలిటీ, ఢిల్లీ మున్సిపాలిటీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇక్కడ మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము గెలవలేదు ఢిల్లీలో. మరి అసలే గెలవనట్టు మేము కొత్తగా ఇప్పుడు అన్నట్టు మాట్లాడుతున్నాం. తెలంగాణలో ఇట్ట ముందు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? గుజరాత్ ఎలక్షన్ ఉన్నట్టుగానే తెలంగాణలో ఉంటుంది. తెలంగాణలో రేపు గుజరాత్ లాగా ఉండబోతుందని సూచన చూపించింది కేసీఆర్ కళ్ళు తెరవడానికి. 119 నియోజకవర్గాలు ఉన్నాయి తెలంగాణలో, ఎన్ని నియోజకవర్గాల్లో గెలుపొందే అవకాశం ఉన్నది? అది అట్టాటి పిచ్చి మాటలు మేము మాట్లాడడం, గెలుస్తామని మాట్లాడతాం. లెక్క పెట్టినప్పుడు కదా ఇందని చెప్పేది, నువ్వు 119 ఈజీగా నా వేళ్ళ మీద. కానీ విజయ్ నుండి మేము వస్తే ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ అంతే.